హాయ్ అందరికీ की నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి కాళేశ్వరం టూర్ నాలుగు సంవత్సరాల క్రితం కాళేశ్వరం చూడడానికని వెళ్ళినంటిమి అప్పటి వీడియో ఇది ఇప్పుడు దొరికింది అన్నట్టు మేము అక్కడ వెళ్లి మా తాతకి పిండ ప్రదానం కూడా చేసాము ఇంకా మేకన్ కోసుకొని అట్లా చిన్న ఎంజాయ్ చేసాము ఆ వీడియో మీరు చూసేయండి ఇప్పుడు మేము పొద్దు పొద్దున్నే 5 కి స్టార్ట్ అయినాము మా ఇంటి నుండి 103 కిలోమీటర్స్ కాళేశ్వరం మేము 5 కి అట్లా ఎక్కితే 7 అయ్యింది ఎండ్ వచ్చేసింది మేము కాళేశ్వరం చేరుకునేసరికి మేము టెంపుల్ దగ్గర ఆగలేదు టెంపుల్ నుంచి గోదావరి ఘాట్ కి 1 కిలోమీటర్ అట్లా దూరం ఉంటది మేము ఫస్ట్ స్నానాలు చేయడానికి వెళ్ళినాము వాటర్ అయితే బాగా ఏం లేవు మేము చాలా ఉంటాయని అనుకున్నాము కానీ వాటర్ ఏమీ ఎక్కలేవు ఇస్కల్లో చాలా దూరం నడిచినాక వాటర్ వచ్చాయి మేము అక్కడ స్నానాలు చేసి పిండ ప్రదానం అది చేయాలి అని చెప్పేసి అనుకున్నాము ఇంకా పిండ ప్రదానం అంతా అయ్యగారు ఇంకా మేము స్నానాలు చేసిన తర్వాత అయ్యగారి దగ్గరికి పోయి మేము ఇంకా పిండ ప్రదాన కార్యక్రమం అదంతా చేసినాం అన్నట్టు పెద్దమ్మ పెద్దనాన్న బాబాయ్ అందరూ ఒకసారి చూడండి మేము కొసేపు వాటర్లో ఆడుకున్నాము ఇంకా పెద్దవాళ్ళు అయితే టైం అవుతుంది తొందరగా పదండి అని తొందర పెట్టిర్రు ఇంకా అక్కడ బోటు కూడా ఉంది బోటింగ్ సిస్టమ్ ఉంది కాకపోతే మేము ఇంకా చాలామంది ఉన్నాము ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఇంకా బోటింగ్ అయితే ఏం చేయలేదు మమ్మీకి చూడండి అప్పుడు ఎంత చిన్నగా ఉందో ఇంకా వాటర్లోకి దించినాము వాటర్ చాలా చల్లగా ఉన్నాయి అందుకే కొంచెం అట్లా చేస్తుంది ఇంకా మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అక్కడ చాలాసేపు ఆడుకున్నాము బోటింగ్ అయితే చేయలేదు ఇంకా టైం లేదు పిండ ప్రదానం చేయాలి టెంపుల్కి వెళ్ళాలి అనేసి ఇంకా బోటింగ్ చేయలేదు అన్నట్టు ఎన్ని సెకండ్స్ ఉంటా ఆ ఓకే నీ బలమంత ఉండదు మాకే తృప్తి కావాలి అంతే మేము చేస్తాం మొన్న చేస్తాం కండిషన్ ఉండే అవన్నీ మా మాయా పైసలు ఇవి ఇవ్వాలి మాయా ఉన్న చిల్లర్లని పర్సలే ఇంకా
ఇంకో పెట్టిస్తా నూట ఒకటి అక్కని పెట్టనే నువ్వు వేరే నువ్వు వేరే లేవు మొన్న కథ కడ కూడా వచ్చిండు మరే మరే బాధపడ్డది అక్క బాధపడ్డది కానీ బాగా బాధపడలే అక్క పెట్టినని మనం కూడా వేద్దాం ఇంకా చెప్తాను అలా అందరం కలిసి పిండ ప్రదానం చేసినాము తాతకి. ఆ మధ్యలోనే తాతయ్య చనిపోయిన ఉండే, ఇంకా అట్లనే మేము కాళేశ్వరం చూసినట్టు ఉంటుంది. ఇంకా పిండ ప్రదానం కూడా చేస్తారు కదా పవిత్రమైన గోదావరి నదిలో, ఇంకా మేము అది కూడా చేసేసినామన్నట్టు. చూసిరు కదా అయ్యగారితో కొంచెం అట్లా డిస్కషన్ జరిగింది. అప్పట్లో అయ్యగారులు ఏమంటారు, మనం చాలా చేసి మనం ఎంత ఇచ్చినా వాళ్ళు సంతృప్తిగా తీసుకునేవాళ్ళు, ఇప్పట్లో అలా లేదు. వాళ్ళు ఏం డిమాండ్ చేసినా మనం ఇవ్వాల్సిందే అంతే. అట్లా కొంచెం అట్లా మా ఫ్యామిలీతో డిస్కషన్ జరిగింది. అట్లా ఉంటున్నారు ఇక ఈ మధ్య అయ్యగారులు. ఇంకా మేము తర్వాత ఈ పిండ ప్రదానం తర్వాత ఇంకా మేము గుడికి వెళ్ళినాము. అయితే అక్కడ వీడియో తీయలేదు, గుడి దగ్గర కొంచెం కూడా వీడియో తీయలేదు అన్నట్టు. మేము ఇక దర్శనం చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా వంటల దగ్గరికి వెళ్ళిపోయినాము. అప్పటికే 11-12 అయిపోయినట్టుంది. ఇక అందరికీ ఆకలి అవుతుంది కదా. ఇంకా మేము పొద్దున్నే 5 గంటలకి బయలుదేరినాము. ఇంకా అప్పటికే 12 అన్నట్టు ఒక దగ్గర స్టే చేసినాము. ఇంకా అక్కడనే వండుకొని తినడం అన్నట్టు ఇంకా వంట స్టార్ట్ చేసినాము. ముందు ముందుగానే టీ పెట్టుకున్నాం అందరికీ. ఇక టిఫిన్ టైం అయిపోయింది, ఇంకా లంచ్ టైం దగ్గరకు వస్తుంది. అందరికీ ఆకలి అవుతుంది కదా. ఫస్ట్ పొయ్యి వెలిగించి టీ పెట్టుకున్నాము. ఇంకా అన్నీ ఇంకా చిన్న చిన్నలమేమో అందరం కూరగాయలు కట్ చేసాడు, ఆనియన్స్ కట్ చేసాడు, అవన్నీ స్టార్ట్ చేసినాము అన్నట్టుగా ఒకటి ఒకటి కోసుకుంటూ వంటలు స్టార్ట్ చేసేసినాము. ఒక పొయ్యి మీద గుడాలు, ఒక పొయ్యి మీద రైస్, ఇంకో పొయ్యి మీద మటన్. ఇంకా సరదా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుతూ ఇంకా వంట చేసేసినాము అన్నట్టు.
మా ఫ్యామిలీ మొత్తం కలిస్తే ఇంకా పెద్ద వంట వండాల్సిందే. ఇంకా ఎప్పుడైనా మా పెద్దనాన్ననే వండుతాడు, మంచిగా వండుతాడు మటన్. అసలు పెద్ద వంటలు అయితే ఇంకా మా పెద్దమ్మ మా పిన్ని వాళ్ళకన్నా మా పెద్దనాన్నే బాగా వంట చేస్తాడు, మంచి కుదురుతుంది, బాగుంటుంది. అసలు ఎప్పుడైనా అప్పుడప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ తక్కువ అయితే ఉంటుంది, కానీ చాలా 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 బాగుంటుంది. పెద్దనాన్న అయితే మంచిగా చేస్తాడు, అందిస్తూ ఉంటారు అందరు, పిన్ని పెద్దమ్మ అందరు అందిస్తూ ఉంటే పెద్దనాన్ననే మటన్ వండిస్తాడు అన్నట్టు ఎప్పుడైనా. ఇక్కడైతే మా ఆయన కూరగాయలు కట్ చేస్తున్నాడు. మా అత్తమ్మ కోస్తుంటే నువ్వు కోసేసరికి గంట టైం అయ్యేటట్టుంది అని చెప్పేసి తను ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తా అని చెప్పి కట్ చేస్తున్నాడు. ఇంకా మా పాప పడుకుంది అక్కడ. మంచి చాలా బాగుంది అక్కడ, చెట్లు అదంతా, చాలామంది ఉన్నారు అక్కడక్కడ వంటలు చేసుకుంటూ, చాలామంది ఉన్నారు, చాలా ప్లేస్ కూడా ఉంది అక్కడ వంట చేసుకొని తినడానికి. ఇంకా చాలా చాలా దూరం, ఒక 1-2 కిలోమీటర్ల వరకు కూడా చెట్ల దగ్గర రాళ్ళు ఉన్నాయి, అంటే వంట చేసుకోవడానికి ఖాళీ ప్లేస్ ఉంది. అంత బాగుందన్నట్టు అక్కడ. మళ్ళా నెల వరకు ఇప్పుడు ఏడే ఏ హాస్పిటల్ కాదు ఉంటాడో, ఏ ఊర్లు ఉంటాడో, ఈ నాయన ఇదంతా బుచ్చన్నకు నాయననే, నాయన కొరకు ఎంత తిరిగిండో బుచ్చన్న. ఆ నాయన చచ్చిపోయే టైంలో బుచ్చన్న పూర్తి లివ్ అయిపోయింది, లేకుంటే అత్త నాక బతులాడి దండ పెట్టారా అచ్చే డ్యూటి కాదు. ప్రతి పండగ రాడా వీడు. కోతి సిప్ప నాకినట్టు నాకుతుంది, అట్లే ఉండి పిల్లలు, అట్లే ఉండి పిల్లలు. బుక్క ఎట్లా తింటుంది, ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ చేస్తలేదు. నిమ్మకాయ అనుకుంటా, జామకాయ అనుకుంటా, నిజమేరా? అరే తల్లి గింతట్లా అయిందా, నిమ్మకాయ పులుపు మనమే అంటాము. మేము తినేసరికి 2-3 అయ్యింది. ఇంకా వండి తినేసరికి ముచ్చట్లు పెట్టుకుంటూ మేము ఇంటికి పోయేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది, చీకటి పడిపోయింది అన్నట్టు. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.